రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రధాన గ్రహాల రాహు స్థానం అనుకూలంగా ఉంటుంది మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంచబడుతుంది ఆరవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మరింత శక్తిని మరియు ఉత్సాహాన్ని పొందవచ్చు ఆరవ ఇంట్లో ఉన్న రాహు మీరు కలుసుకోగలిగే మరింత ఆశ మరియు విజయానికి సంకేతాలు ఇస్తుంది నవంబర్ నెలవారి రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆరవ ఇంట్లో శనిగ్రహం ఉండటం వల్ల ఈ నెలలో మంచి ఫలితాలు రావచ్చు అలాగే మీరు మీ కెరియర్లో ఎలివేషన్ మరియు ప్రమోషన్ ప్రయోజనాల కోసం అవకాశాలను పొందవచ్చు మీరు చేస్తున్న పనికి మీరు గుర్తింపు పొందవచ్చు మరియు అర్హత పొందవచ్చు మీరు చేస్తున్న బలమైన ప్రయత్నాల వల్ల ఇది సాధ్యమవుతుంది నవంబర్ నెలవారి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రుని రాశికి సంబంధించి శుభగ్రహం బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమిస్తుందని సూచిస్తుంది మరియు దీని కారణంగా మీరు చదువులో బాగా రాణించే స్థితిలో ఉండవచ్చు తొమ్మిదవ స్థానంలో బృహస్పతి యొక్క స్థానం మరియు మీ చంద్రునిపై దాని ప్రభావం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలను కూడా పొందవచ్చు నవంబర్ నెలవారి రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉంచినందున మీ కుటుంబంలో మరింత ఆనందం మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుందని సూచిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతో పరస్పర సంబంధాన్ని మరియు మంచి బంధాలను ఏర్పరచుకునే స్థితిలో ఉంటారు నవంబర్ నెలవారి రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు మీ చంద్ర రాశికి సంబంధించి తొమ్మిదవ ఇంటిని బృహస్పతి ఆక్రమించినందున ఈ కాలంలో మీకు ధన ప్రవాహం సాఫీగా ఉంటుందని సూచిస్తుంది నవంబర్ నెలవారి రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు ఈ నెల ద్వితీయార్థం తర్వాత మెరుగ్గా మరియు డబ్బు లాభాలను పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలవారి రాశిఫలం దైవగ్రహమైన బృహస్పతి మీ చంద్ర రాశిని ఆశీర్వదించడం మరియు ప్రభావితం చేయడంతో ఈ నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుందని సూచిస్తుంది మీకు తలనొప్పి జీర్ణక్రియ సమస్యలు మొదలైనవి తప్ప పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి నవంబర్ నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు మీరు సమయానికి ఆహారం తీసుకోవాలని మరియు ధ్యానం యోగా చేయమని సలహా ఇస్తుంది పరిహారం ప్రతిరోజు నలభై సార్లు ఓం మహాకాళి నమః అని జపించండి